ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్కి స్వాగతం. నా పేరు శంకర్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గిరిపుత్రుల విన్యాసాలు, సాంప్రదాయ నృత్యాలతో గిరిపుత్రులు ఆనంద ఉత్సవాల్లో మునిగి తేలారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీఏ పీఓ ప్రవీణ్ ఆదిత్య, సబ్ కలెక్టర్ కట్ట సింహాచలం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణు, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి హాజరయ్యి స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు ఘన నివాళులర్పించి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గిరిజన సంక్షేమానికి వైఎస్ఆర్ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ పరిధిలో ఉన్న గిరిపుత్రులు, పలు శాఖ అధికారులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వనరుల హక్కుల రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి సదస్సులో తీసుకునేటువంటి నిర్ణయం ఇది. మీ ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ తెలిసింది. ఈరోజు ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి అంటే మన భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమంలో అతి కీలకమైనటువంటి ఉద్యమం మార్పులు చేసినటువంటి ఈ రామచోడవరం నియోజకవర్గ పరిధి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 40% భూభాగం ఉంది. 40% భూభాగం తూర్పుగోదావరి. నేను 2006 జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా రాజకీయం ప్రారంభంలో అంతకంటే ముందు మా సోదరుడు అనంతబాబు నేను 2001 జిల్లా పరిషత్ మెంబర్లుగా గెలిచాం. ఈ ప్రాంతవాసుల యొక్క సమస్యల మీద జిల్లా ప్రజా పరిషత్తులో అనేక ఉద్యమాలు అనాడు ప్రతిపక్షంలో ఉండి అనంతబాబు నిర్వహించారు. ఆ క్రమంలో 2006 మళ్ళీ వారు ఎంపీపీ అయినప్పుడు కూడా మేము ఇరువురు ఈ ప్రాంతానికి అనేక సందర్భాలు రావడం జరిగింది. ఒకటి ఆదివాసీల యొక్క హక్కులు, ఆదివాసీల జీవన విధానాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది అని అనడానికి అనేక ఉదంతాలు ఉన్నాయి. కారణం ఆదివాసీలు అంటే ఇప్పుడే మా శాసనసభ్యురాలు ధనలక్ష్మి చెప్పారు. ఆదివాసీలు అంటే ఎవరు? ప్రకృతి ప్రేమి, కల్మషం లేనటువంటి వారు. అంతే కదా, ఓన్లీ ఈ అటవీ సంపద మీద ఆధారపడి జీవించేటువంటి అంటే ప్రకృతికి సంబంధించినటువంటి వాటినే తిని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేటువంటి వారి ఆదివాసీలు. వారికి ఉన్నటువంటి ఆచారము వ్యవహారాన్ని అంటే ప్రపంచం అంతా కూడా ఈ ప్రాంతంలో జీవించే వారి యొక్క ఆచార వ్యవహారాల పట్ల ఆకర్షితులై ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. నిరంతరం అప్డేట్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా గంట బెల్ పై ఆల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్లో పెట్టే ప్రతి న్యూస్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.